హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు థాయ్ వ్యూ. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన థాయ్ వ్యూలో ఇండియన్ మూవీస్ గురించి డిస్కస్ చేస్తూ వచ్చాం, కానీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఫీల్ గుడ్ హాలీవుడ్ మూవీస్ గురించి డిస్కస్ చేద్దాం. సరదాగా మన ఈవినింగ్స్ స్పెండ్ చేస్తూ చూడడానికి అండ్ కొంత మోటివేషన్ని పొందడానికి ఉపయోగపడే ఎన్నో క్లాసిక్ మూవీస్ నుంచి మేము బెస్ట్ వాటినే సెలెక్ట్ చేసాం. సో హియర్స్ అ లిస్ట్ ఆఫ్ టాప్ 10 ఫీల్ గుడ్ హాలీవుడ్ మూవీస్. నంబర్ 10, ప్లేన్స్ ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్. కామిక్ డైరెక్టర్ జాన్ హ్యూగ్స్ చేత డైరెక్ట్ చేయబడ్డ ఈ క్లాసిక్ ని మూవీ అని చెప్పడం కన్నా ఒక షార్ట్ జర్నీ అని చెప్పొచ్చు. నీల్ పేజ్ అనే ఒక అతను థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ కి తన ఇంటికి వెళ్ళడానికి ప్లేన్స్ ట్రైన్స్ అండ్ ఆటోమొబైల్స్ ద్వారా జర్నీ చేస్తాడు. అయితే ఆ జర్నీలో అనుకోకుండా తన టైం బ్యాడ్ అయ్యి డెల్ గ్రిఫిన్ అనే ఒక అతను తగులుకుంటాడు. అప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఒక్క పని సరిగ్గా జరగక ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యి తాను ఇంటికి వెళ్ళడానికి అన్ని దారులు మూసుకుపోతూ ఉంటాయి. నిజంగా అసలు దరిద్రం కొట్టేయడం అంటే ఎలా ఉంటుందో ఒక హ్యూమరస్ వేలో ఈ మూవీలో ప్రజెంట్ చేశారు. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ఒక్క సీను బోర్ కొట్టదు. అంతేకాకుండా స్టీవ్ మార్టిన్ అండ్ జాన్ క్యాండీ మధ్య జనరేట్ అయ్యే హిల్లేరియస్ సీన్స్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ మూవీ లైఫ్ అనే జర్నీలో నిరాశ చెందకుండా నవ్వుకుంటూ ముందుకెలా వెళ్ళాలి అనే మెసేజ్ని కూడా ఇస్తుంది. ఈ మూవీ నుంచి ఇన్స్పైర్ అయిన కొన్ని సీన్స్ని అన్బే శివం అనే సౌత్ ఇండియన్ మూవీలో కూడా పెట్టారు. నాకు ఎప్పుడైనా మూడ్ బాగోకపోతే అలా సరదాగా ఈ మూవీ పెట్టుకుని చూస్తుంటాను. బిలీవ్ మీ, ఈ మూవీ చూశాక ఖచ్చితంగా మీ మనసులో ఒక పాజిటివ్ చేంజ్ వస్తుంది. సో వాచ్ ద మూవీ అండ్ థ్యాంక్ అస్ లేటర్. నంబర్ 9, గ్రౌండ్ హాగ్ డే. ఈ మూవీ గురించి మాట్లాడే ముందు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ మీ జీవితంలో నిన్న జరిగిన ఈవెంట్స్ మొత్తం ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా ఈరోజు కూడా జరిగి మళ్ళీ సేమ్ ఈవెంట్స్ రేపు ఎల్లుండి ఆ తర్వాత కూడా రిపీటెడ్గా జరుగుతూ ఉన్నప్పుడు మీకు అన్ని గుర్తుండి కూడా ఏమీ చేయలేకపోతే ఎలా ఉంటుంది? సో దీనికి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ గ్రౌండ్ హాగ్ డే మూవీని చూడాల్సిందే. ఫిల్ అనే ఒక వెదర్ రిపోర్టర్ ఫిబ్రవరి 2nd వచ్చే గ్రౌండ్ హాగ్ డే అనే ఫెస్టివల్కి రిపోర్ట్ని రెడీ చేయడం కోసం ఒక టౌన్కి వెళ్తాడు. అక్కడ అతను ఒక రోజంతా రిపోర్ట్ని రెడీ చేస్తాడు. అయితే మరుసటి రోజు లేచి చూసేసరికి ఆ ప్రీవియస్ డే జరిగిన ఈవెంట్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా క్యాలెండర్ క్లాక్ అన్నీ ముందు రోజైన ఫిబ్రవరి 2nd డేట్నే చూపిస్తాయి. అతను ఆ 2nd రోజు రిపీట్ అవుతున్న ఈవెంట్స్ అన్నింటినీ చూసి నిద్రపోయి లేచేసరికి ఆ నెక్స్ట్ డే కూడా సేమ్ ఈవెంట్స్ రిపీట్ అవుతూ కనిపిస్తాయి. ఇలా అతను అనుకోకుండా ఒక టైం లూప్లో ఇరుక్కుపోతాడు. ప్రతిరోజు ఆ గ్రౌండ్ హాగ్ డేనే రిపీట్ అవుతూ వస్తుంది. అయితే అతను కింద మీద పడే ఆ లూప్లోంచి ఎలా బయటపడతాడు అనేది ఈ మూవీ కాన్సెప్ట్. ఫేమస్ రైటర్, డైరెక్టర్ అండ్ కమీడియన్ అయిన హెరాల్డ్ రామిస్ చేత డైరెక్ట్ చేయబడ్డ ఈ మూవీ వన్ ఆఫ్ ద అవుట్ ఆఫ్ బాక్స్ క్లాసిక్స్ అని చెప్పొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో మనల్ని అలా కట్టిపడేస్తుంది ఈ మూవీ. నేనైతే ఫస్ట్ టైం ఈ మూవీ చూస్తున్నప్పుడు ఐ వాస్ థరోలీ ఎంజాయింగ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ద మూవీ. నాకు 90s క్లాసిక్స్ మీద ఒక మంచి ఒపీనియన్ ఏర్పడడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఈ మూవీ. అండ్ ఈ మూవీ కాన్సెప్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి టామ్ క్రూస్ ఎడ్జ్ ఆఫ్ టుమారో అనే మూవీ కూడా వచ్చింది. నంబర్ 8, మిస్సెస్ డౌట్ ఫైర్. డైరెక్టర్ క్రిస్ కొలంబస్ చేత డైరెక్ట్ చేయబడ్డ ఈ క్లాసిక్ ఒక సింపుల్ కాన్సెప్ట్తో తెరకెక్కి హిల్లేరియస్ కామెడీ అండ్ మోస్ట్ టచింగ్ ఫ్యామిలీ ఎమోషన్స్కి పెట్టిన పేరైంది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి డానియల్ అనబడే ఒక యాక్టర్ కొన్ని కారణాల చేత తన వైఫ్తో డైవర్స్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ అతను తన పిల్లల్ని మిస్ అవ్వడం ఇష్టం లేక వాళ్లతో టైం స్పెండ్ చేయడం కోసం ఒక ఓల్డ్ లేడీలాగా వేషం వేసుకుని వాళ్ళింటికి ఒక పని మనిషిలాగా వెళ్తాడు. కానీ ఏదేమైనా ఒక మగాడు ఆడదానిలాగా ఫుల్ టైంలో యాక్ట్ చేయడం అనేది కష్టం కాబట్టి అతను కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వడం చేత హిల్లేరియస్ సీన్స్ జనరేట్ అవుతాయి. ఈ మూవీని ఎంత బాగా తీర్చిదిద్దారంటే అసలు మూవీ చూస్తున్నంతసేపు మన ఫేస్ మీద కాన్స్టెంట్గా ఒక స్మైల్ ఉండిపోతుంది. రాబిన్ విలియమ్స్ తన క్యారెక్టర్లు ఎంత లవ్లీగా ఒదిగిపోయాడంటే తన పర్ఫార్మెన్స్ని చూసి మనం స్టన్ అయిపోతాం. అండ్ ఈ మూవీ వల్ల అతనికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ మోషన్ పిక్చర్ కామెడీ అవార్డ్ వచ్చింది. ఈ మూవీని కమల్ హాసన్ గారు భామనే సత్యభామనే అనే నేమ్తో రీమేక్ చేశారు, విచ్ ఇస్ ఇండీడ్ ఎ బ్లాక్ బస్టర్. నంబర్ 7, ద టర్మినల్. ఫీల్ గుడ్ మూవీస్ గురించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ మూవీ నేమ్ మెన్షన్ చేయాల్సిందే. లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్బర్గ్ చేత డైరెక్ట్ చేయబడ్డ ఈ మూవీ వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ స్ట్రెస్ బస్టింగ్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పొచ్చు. స్టోరీ విషయానికి వస్తే విక్టర్ నవోజ్కి అనే ఒక అతను కొన్ని అనివార్య కారణాల చేత ఒక ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోతాడు. అయితే పాపం అతనికి ఇంగ్లీష్ రాదు అండ్ అతని కార్డ్స్ కూడా పనిచేయవు. అథారిటీస్ అతన్ని ఫోర్స్డ్గా ఎయిర్పోర్ట్లోనే ఉంచి అతన్ని అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే అతను తినడానికి ఫుడ్ని, ఉండడానికి ప్లేస్ని అండ్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఫ్రెండ్స్ని ఎలా ఏర్పరచుకుంటాడు అనేది మూవీ కాన్సెప్ట్. టామ్ హ్యాంక్స్ తన క్యారెక్టర్ని ఎంత అందంగా పోర్ట్రే చేశారంటే తన ఇన్నోసెన్స్ని చూసి మన హార్ట్ మెల్ట్ అయిపోతుంది. ఈ మూవీని ఎంత బాగా తీశారంటే దీనివల్ల హాస్యం, జాలి, ముచ్చట, సంతోషం అండ్ ఒక తెలియని పాజిటివిటీ మనల్ని చుట్టుముడతాయి.
పర్సనల్గా నేను ఈ మూవీని చూస్తుంటే అన్ని ఎమోషన్స్ కలిసి వచ్చి హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి. అసలు ఈ మూవీని ఎంత బాగా తీశారో నేను అసలు మాటల్లో చెప్పలేను. ఇప్పటివరకు ఈ మూవీని కనుక మీరు చూడనట్లయితే వెంటనే చూసేయండి. 6, ఎస్ మ్యాన్. మన జీవితం మోస్ట్లీ ఎస్ ఆర్ నో అనే డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిచ్యువేషన్స్ని బట్టి డెసిషన్స్ తీసుకోవడం వల్లనే మనం ముందుకు వెళ్తుంటాం. కానీ ఒకవేళ సిచ్యువేషన్తో సంబంధం లేకుండా బ్లైండ్గా డెసిషన్స్ తీసుకుంటే ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైఫ్ ఒక థ్రిల్ రైడ్ లాగా మారిపోతుంది. ఇదే కాన్సెప్ట్తో ఈ ఎస్ మ్యాన్ అనే మూవీ తెరకెక్కింది. కాల్ అనబడే ఒక అతను తన రొటీన్ లైఫ్తో బోర్ కొట్టి ఒక సెల్ఫ్ హెల్ప్ ఛాలెంజ్ తీసుకుంటాడు. ఆ ఛాలెంజ్ ప్రకారం ఒక ఇయర్ అంతా అతను ఏ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చినా సరే బ్లైండ్గా ఎస్ చెప్పాలి అని ఉంటుంది. ఆ ఛాలెంజ్ని తీసుకుని అన్నిటికీ ఎస్ చెప్పడం వల్ల అతను తన లైఫ్లో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాడు అండ్ వాటి నుంచి మనల్ని కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్ ఎలా పండుతాయనేది ఈ మూవీలో చూడొచ్చు. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లీడ్ రోల్ ప్లే చేసిన జిమ్ క్యారీ. ఇతనికి నర నరాల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. కామెడీ ఫీట్స్తో రకరకాల ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో ఒక నార్మల్ కామెడీ సీన్ని 10 times మోర్ ఇంపాక్ట్ఫుల్గా మార్చేస్తాడు. ఈ మూవీని చూస్తుంటే లిటరలీ నేను కొన్ని సీన్స్కి కింద పడి మరీ నవ్వేశాను. ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు ఈ మూవీని పెట్టుకుని చూస్తే మీరు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా నవ్వుకుంటారు. 5, రూడి. జీవితాన్ని గెలవాలంటే ఓటమిని ఏ స్థాయిలోనూ అంగీకరించకూడదనే సిద్ధాంతంతో ముందుకెళ్లిన డానియల్ రూడీ రూటిగర్ అనే ఒక అతని లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ క్లాసిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్పిరేషనల్ మూవీస్ ఆఫ్ ఆల్ టైమ్గా నిలిచింది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి రూడీ అనే ఒక స్టూడెంట్ కాలేజ్ ఫుట్బాల్ టీంలో పార్ట్ అవ్వడాన్ని డ్రీమ్గా పెట్టుకుంటాడు. కానీ అతని దగ్గర అందుకు అవసరమయ్యే డబ్బులు కానీ స్కాలర్షిప్ తెచ్చుకునేందుకు సరిపడే మార్క్స్ కానీ ఉండవు. అందువల్ల అతను తన లైఫ్లో కాంప్రమైజ్ అయ్యి తన ఫాదర్ పనిచేసే స్టీల్ మిల్లో పనిచేయడం ఇష్టం లేక ఎలాగైనా తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుందామని నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు. చివరి క్షణం వరకు గివప్ చేయకుండా తన గోల్ని అచీవ్ చేసి తనని వేలెత్తి చూపిన వాళ్ళను షాక్ అయ్యేలా చేస్తాడు. ఈ మూవీ చూస్తుంటే కొన్ని సీన్స్కి నాకు ఇన్స్టెంట్ గూస్ బంప్స్ వచ్చేసాయి. నిజం చెప్తున్నా ఈ మూవీ చూశాక మనకు జీవితంలో ఏదైనా సాధించాలి అనే ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఇప్పటి వరకు మీరు ఈ మూవీని చూడకపోతే ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. 4, అక్టోబర్ స్కై. ఇందాక చెప్పిన రూడీ స్టోరీకి కొంచెం సిమిలర్గా ఉండి ఇంకొంచెం ఎక్కువ ఎమోషనల్ ఎపిసోడ్స్తో ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ స్టోరీ వచ్చేసి సరిగ్గా నాసా రాకెట్ లాంచింగ్ ప్రాజెక్ట్స్ వరుసగా ఫెయిల్ అవుతూ రష్యన్ రాకెట్ మిషన్ సక్సెస్ అవుతున్న టైంలో హోమా హిక్కమ్ అనబడే ఒక స్టూడెంట్ ఆకాశంలో కనిపించిన రష్యన్ శాటిలైట్ స్పూట్నిక్ని చూసి ఎలాగైనా తాను కూడా ఒక రాకెట్ని బిల్డ్ చేయాలనే ప్యాషన్ని పెట్టుకుంటాడు. అతను లైఫ్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని చివరి క్షణం వరకు వెనకడుగు వేయకుండా ప్రయత్నించి సక్సెస్ఫుల్గా ఒక మినీ రాకెట్ని లాంచ్ చేసి నాసాలో ఒక రాకెట్ ఇంజనీర్ అవుతాడు. ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ మూవీలో జేక్ గెలెన్హాల్ తన క్యారెక్టర్లో ప్రాణం పెట్టేశాడని చెప్పొచ్చు. ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక మంచి ఫీల్తో పాటు జాలితో మన హార్ట్ మెల్ట్ అయిపోతుంది. ఈ మూవీ చూస్తుంటే నేను లిటరలీ ఏడ్ చేశాను. పర్సనల్గా ఇది నా లిస్ట్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ మూవీస్లో ది బెస్ట్ వన్. I personally recommend this movie as a must, must and must watch. 3, The Pursuit of Happiness. ఏం చెప్పమంటారు ఈ మూవీ గురించి? అసలు ఒక మూవీని తీస్తే ఎంత బాగా తీయొచ్చా? రియల్ లైఫ్ ఎమోషన్స్ని పిక్టోరియల్గా ఎంత బాగా క్యాప్చర్ చేయొచ్చా? అసలు ఒక మనిషి నటిస్తే ఎంత అందంగా నటించగలరా అనే క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ మూవీలో దొరుకుతుంది. క్రిస్ గార్డెనర్ అని ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తనకు సక్సెస్ రాకముందు జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అండ్ వాటన్నిటిని ఓవర్కమ్ చేస్తూనే తన కొడుకు మీద ప్రేమను ఎలా చూపించాడు అనే స్టోరీ లైన్ని బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో క్రిస్ గార్డెనర్ అనే అతని కొడుకు రోల్స్లో విల్ స్మిత్ అనే అతని కొడుకు జాడన్ స్మిత్ నటించారు. సారీ జీవించేశారు. విల్ స్మిత్ అయితే ఓ మై గాడ్, అసలు ఒక మనిషి అలా యాక్ట్ చేస్తాడండి బాబు. ఒక్కొక్క సీన్కి అతను తన యాక్టింగ్తో పండించిన ఎమోషన్స్కి ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి గొంతు గొంగురిపోయింది. నాకైతే నా లైఫ్లో ఇంతకన్నా బెస్ట్ యాక్టింగ్ చూడలేదు అండ్ ఇకపైన చూడలేనేమో కూడా. ఏదో రేటింగ్ పరంగా ఈ మూవీని టాప్ 3 ప్లేస్లో పెట్టాం కానీ పర్సనల్గా నాకైతే ఇది ఎప్పటికీ 1 పొజిషన్లో ఉండే మూవీ. అండ్ నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న చాలామంది ఆల్రెడీ మూవీని చూసేసి ఉంటారు. ఒకవేళ చూడకపోతే మాత్రం ఏం పర్లేదు, ఒక రోజు సెలవు పెట్టుకునైనా ఈ మూవీని చూసేయండి. యూ విల్ నెవర్ రిగ్రెట్ వాచింగ్ ఇట్. 2, ఫారెస్ట్ గంప్. విన్స్టన్ గ్రూమ్ అనే ఒక రైటర్ రాసిన నవల్ని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ బ్లాక్ బస్టర్ ఇన్నోసెన్స్, కామెడీ అండ్ ఎమోషన్స్ని పర్ఫెక్ట్ ప్రపోర్షన్స్తో క్యారీ చేస్తుంది. ఈ మూవీ అండ్ దీని స్క్రీన్ ప్లే ఎంత అందంగా ఉంటాయంటే ఈ మూవీని చూస్తుంటే యూ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ లవ్ విత్ ఇట్.
ఎన్నో లైఫ్ లెసన్స్ని మనకు డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా ఈ మూవీ ప్రజెంట్ చేస్తుంది. స్టోరీ విషయానికి వస్తే, మానసికంగా ఎదుగుదల లేని ఫారెస్ట్ గంప్ అనే ఒక అతను తన జీవితంలో సంతోషాన్ని ఎలా వెతుక్కుంటాడు, ఎలా ఆర్మీలో జాయిన్ అవుతాడు, ఎలా ఒక బిజినెస్ మ్యాన్ అవుతాడు, అండ్ ఏ స్టేజ్లోనూ తన తల్లిని తన ఇష్టపడే అమ్మాయిని గుర్తు చేసుకుంటూ ఎలా కాలాన్ని గడుపుతాడు అనేది ఈ మూవీ. టామ్ హ్యాంక్స్ ఈ మూవీలో అతని కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఎవ్రీ సీన్లో ఇతని ప్రెజెన్స్ అండ్ డెలివర్ చేసిన యాక్టింగ్కి నోరు వెళ్ళబెట్టేస్తాం అందరం. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ నా జీవితాన్ని మార్చేసింది. ఒకానొక టైంలో నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అలాంటి టైంలో ఈ మూవీని చూశాక నేను ఆ డిప్రెషన్లోంచి బయటపడే వేని వెతుక్కున్నాను. బాధ వచ్చినప్పుడు గమ్యం తెలియని దారులు వెతుక్కుంటూ దూరంగా వెళ్తే మనం వెతుకుతున్న ఆన్సర్ దొరుకుతుందని తెలుసుకున్నాను. అలా ఒక ట్రావెలర్గా మారాను. అందుకే ఈ మూవీకి నాలాంటి ట్రావెలర్స్కి ఒక స్పెషల్ కనెక్షన్ ఉంటుంది. సో టాప్ 1 మూవీ దగ్గరకు వెళ్లే ముందు హియర్స్ ఎ లిస్ట్ ఆఫ్ అవర్ హానరబుల్ మెన్షన్స్. నంబర్ 1, శశాంక్ రిడెంప్షన్. తెలివితేటల్ని ఓపికతో పదును పెడితే మనం అనుకున్నది ఏదైనా సాధించగలం అని చాటి చెప్పే ఈ మూవీ IMDb's హైయెస్ట్ రేటెడ్ మూవీగా నిలిచింది. స్టోరీ విషయానికి వస్తే, యాండీ డిఫ్రేన్ అనే ఒక ఇంటెలిజెంట్ బ్యాంకర్ తనని చీట్ చేసిన తన వైఫ్ని మర్డర్ చేసినందుకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ని ఎదుర్కొంటాడు. అక్కడ తన తెలివితేటల్ని యూజ్ చేసి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్తో అందరికీ ఎలా దగ్గరవుతాడు, అండ్ ఆ జైల్లో జరిగే పాలిటిక్స్ని నేలమట్టం చేసి అక్కడి నుంచి ఎంత సులువుగా తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు అనేది ఈ మూవీ. ఈ మూవీలో ఒక్కొక్క సీన్ ఒక పర్ఫెక్ట్లీ స్కల్ప్టెడ్ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. టిమ్ రాబిన్స్ అండ్ మోర్గన్ ఫ్రీమన్ తమ రోల్స్లో అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ని ఇచ్చారని చెప్పొచ్చు. ఎస్పెషలీ యాండీ డిఫరెంట్ క్యారెక్టర్ మనల్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంది. హీరో అంటే ఆవేశంతో 10 మందిని కొట్టేవాడు కాదు, ఆలోచనతో 100 మందిని గెలుచుకునేవాడు అని ప్రూవ్ చేస్తుంది ఈ క్యారెక్టర్. సో ఇవి మన టాప్ 10 ఫీల్ గుడ్ హాలీవుడ్ మూవీస్. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ టైమ్లీ అప్డేట్స్.